బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్, కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారండి. చూడండి ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని, మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసం, మేము ప్రతిరోజు మేము కష్టపడేది, మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే. కంటెస్టెంట్ అశ్వని కూడా ఆ కారు అద్దాలను పగలగొట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ఉండొచ్చు, ఆనందాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ ఇలా దాడులు చేస్తారా, అద్దాలు పగలగొడతారా, ఆస్తులను ధ్వంసం చేస్తారా, ఇది కరెక్టా అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. బిగ్ బాస్ హౌస్ దగ్గర అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అమర్దీప్ కార్తో పాటు బస్సు అద్దాలను కూడా ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్ బాస్ హౌస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగంలోకి స్పెషల్ ఫోర్స్ దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి ఫ్యాన్స్ను తరిమి కొట్టారు పోలీసులు. బిగ్ బాస్ హౌస్ దగ్గర హింస ఈ స్థాయిలో చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. బిగ్ బాస్ 7 సీజన్లలో ఒక సామాన్యుడు టైటిల్ను గెలుచుకోవడం మొదటిసారి, అలాగే హింస ఈ స్థాయిలో చెలరేగటం, ఈ స్థాయిలో గొడవ జరగటం కూడా ఇదే మొదటిసారి. రన్నర్అప్ టైటిల్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అమర్దీప్. అమర్దీప్ ఫ్యాన్స్ కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు. అమర్దీప్ ఫ్యాన్స్కి ప్రశాంత్ ఫ్యాన్స్కి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో అమర్దీప్ వాహనం చుట్టూ ప్రశాంత్ అభిమానులు నిలబడి అమర్దీప్ను ముందుకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. రన్నర్అప్ టైటిల్తోనే అమర్దీప్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తానికి 105 రోజుల పాటు సాగిన ఆటలో విన్నర్గా నిలిచాడు పల్లవి ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్ అమర్దీప్ అభిమానులు మాత్రం రాత్రి బిగ్ బాస్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకుని అక్కడ వీరంగం చేశారు, అల్లర్లు చేశారు, కార్లు అద్దాలు పగలగొట్టారు, ఆర్టీసీ బస్సు సిటీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు. ఒకసారి రాత్రి ఏం జరిగిందో ఆ సమయంలో మా పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు, కానీ ఆయన ప్రశాంతంగా గెలిచుండొచ్చు, కానీ ఇక్కడ వాతావరణం మాత్రం ప్రశాంతతే లేదు అని చెప్పుకోవాలి. అవును, ఇన్ని సీజన్ల బిగ్ బాస్కి, ఈరోజు బిగ్ బాస్కి, అఫ్కోర్స్ బిగ్ బాస్ చరిత్రలోనే ఈరోజు మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. వైలెన్స్, అవును, హింస పీక్స్కి చేరిందనే చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు బిగ్ బాస్కి సంబంధించి మాట్లాడుకుంటే విన్నర్స్ గురించి మాట్లాడుకున్నవారు, లేకపోతే విన్నర్స్ వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ గురించి, లేకపోతే వాళ్ళు ఆడిన ఆట గురించి మాట్లాడుకునేవారు. కానీ ఈరోజు ఇక్కడ జరిగిన ఆ రణరంగం గురించి అందరూ మాట్లాడుకుంటారు. బిగ్ బాస్ చరిత్ర నుంచి మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరం ఆనందం ఎక్కువ రోజులే లేదని చెప్పుకోవాలి. ఆ ఆనందం ఫ్యాన్స్లో కనిపిస్తోంది, ఉంది, కానీ ఆ తర్వాత వైలెంట్గా మారిన తర్వాత ఆ కోలాహలం ఎక్కడ కనిపించిన పరిస్థితి, అటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. బిగ్ బాస్ ముగిసి బిగ్ బాస్ 7వ సీజన్కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ను చూస్తున్నాం. బిగ్ బాస్ 7వ సీజన్ విజేత ఎవరో రాత్రి నాగార్జున ప్రకటించే సమయంలో బిగ్ బాస్ హౌస్ బయట ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా ప్రశాంత్ నిలిచాడు, రైతు బిడ్డ సామాన్యుడు ప్రశాంత్ నిలిచాడు. అదే సమయంలో బిగ్ బాస్ 7వ సీజన్ విన్నర్ను అనౌన్స్ చేసే సమయానికి బిగ్ బాస్ హౌస్ దగ్గరకు ప్రశాంత్ అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో అమర్దీప్ అభిమానులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో అమర్దీప్ ప్రశాంత్ పల్లవి ప్రశాంత ఫ్యాన్స్ మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అమర్దీప్ కార్తో పాటు ఒక ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు ప్రశాంత్ ఫ్యాన్స్. అక్కడ ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా రెచ్చిపోయారు, అద్దాలు కూడా పగలగొట్టారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్ బాస్ హౌస్ దగ్గర రాత్రి
10-11 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగారు స్పెషల్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బిగ్ బాస్ హౌస్ దగ్గర నుంచి అక్కడున్న ఫ్యాన్స్ అందరినీ కూడా రాత్రి పోలీసులు తరిమికొట్టారు. ధ్వంసమైన ఆర్టీసీ బస్ సిటీ బస్ అద్దాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో తొలిసారి హింస చోటు చేసుకుంది. బిగ్ బాస్ 7 సీజన్లలో తొలిసారి ఒక సామాన్యుడు విజేతగా నిలిచాడు, హిస్టరీని క్రియేట్ చేశాడు. అదే సమయంలో బిగ్ బాస్ హౌస్ దగ్గర ఈ స్థాయిలో అల్లర్లు చోటు చేసుకోవడం, హింస చోటు చేసుకోవడం కూడా ఇదే మొదటిసారి. సిటీ బస్ అద్దాలను పగలగొట్టిన దృశ్యాన్ని కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అమర్దీప్ రన్రప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అమర్దీప్ అభిమానులు కూడా అమర్దీప్ టైటిల్ను గెలుచుకుంటాడు అని ఆశించారు. అయితే అమర్దీప్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలివచ్చారు. ఇటు ప్రశాంత్ అభిమానులు కూడా అక్కడికి భారీగా తరలి రావడంతో ఇద్దరు అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. 105 రోజుల పాటు సాగిన ఆటలో విన్నర్గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. బిగ్ బాస్ చరిత్రలో ఒక సామాన్యుడు టైటిల్ను గెలుచుకోవడం ఒక సంచలనం. తొలిసారి టైటిల్ను గెలుచుకున్నాడు కామన్ మ్యాన్ టైటిల్ను గెలుచుకోవడంతో అంతా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పల్లవి ప్రశాంత్ టైటిల్ను గెలుచుకోవాలి అని ఆశించారు. పల్లవి ప్రశాంత్ పేరుని అనౌన్స్ చేస్తారని ముందే ఊహించిన అభిమానులు బిగ్ బాస్ హౌస్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. బిగ్ బాస్ విన్నర్గా నిలిచిన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని రైతుగానే కొనసాగుతానని ప్రశాంత్ అంటున్నారు.